వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు టీడీపీ మాజీ మంత్రి కిడారి శ్రవణ్ కుమార్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. విశాఖ ఏజెన్సీ పెదబైలు మండలానికి చెందిన వివిధ పార్టీల 40 మంది నేతలు మాజీ మంత్రి కిడారి శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో టీడీపీ పార్టీలో చేరారు. మాజీ మంత్రి కార్యకర్తలతో కలిసి పెదబయల్ నుండి లక్ష్మీపేట వరకు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ ఎస్సీ కమిషన్ సభ్యులు సివేరి అబ్రహాం, సివేరి దొన్నుదొర, మండల నాయకులు వెచ్చింగి కొండయ్య మరియు దారెల సర్పంచ్ పాండురంగస్వామి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పేరు బత్తిరి రామారావు. నేను సిపిఎం పార్టీలో 2006లో చేరడం జరిగింది. ఆ సమయం నుంచి ఇప్పటి వరకు అంటే 16 సంవత్సరాల దాకా సిపిఎం పార్టీలో నేను ప్రజా పోరాటాలు చేయడమైనటువంటి జరిగింది. ఈరోజు సిపిఎం పార్టీ నుండి టీడీపీ పార్టీలో ఎందుకు చేరామంటే ఈ 16 సంవత్సరాలు చేసినటువంటి పోరాటాలని తగిన మా మండల కమిటీ తగు అంటే చక్కటైనటువంటి ఆలోచన లేక మా మండల కమిటీ ఉన్నటువంటి వ్యక్తుల్ని కొద్ది దూరపరచడం అయినటువంటిది. అదేవిధంగా మా మండల కమిటీ బాధ్యులందరూ కూడా మా కార్యకర్తల్ని పూర్తి స్థాయిలో ఏ విధంగా చూడకపోవడం వలన ఈరోజు మేము టీడీపీ పార్టీలో చేరడమైన జరిగింది. మేము ఈ టీడీపీ పార్టీలో వెళ్ళిపోయినట్టు కొంతమంది మరి అనుకోవడం కాదు. మేము డైరెక్ట్గానే ఈరోజు శ్రవణ్ కుమార్ గారిని ఆధ్వర్యంలో మేము చేరడమైనటువంటి జరిగింది. భవిష్యత్తులో కూడా టీడీపీ తరఫున మా ప్రాణం ఉన్నంత కాలం ఖచ్చితంగా టీడీపీ తరఫున మేము పోరాటం ద్వారా అయినా ఖచ్చితంగా రేపు టీడీపీలోనే ఉండి ప్రజా సమస్యలపై ముందుకు తీసుకెళ్లి ప్రజా సమస్యలు పోరాటం చేయడం కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మండలంలో అడుగులపుట్టు గ్రామం, అడుగులపుట్టు పంచాయతీలో అడ్డేపుట్టు గ్రామంలో మనం ఉన్నాం. నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు. ఎందుకంటే ఏదైతే వైసీపీ చేస్తున్న అరాచక పరిపాలన ఏదైతే ఉందో దాన్ని ప్రజలందరూ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. దీనికి నిదర్శనంగానే ఈరోజు పెదపల్లి మండలంలో అనేక మంది సిపిఎం కార్యకర్తలు గత 16-17 సంవత్సరాలుగా వాళ్ళ కష్టంతో వాళ్ళ రక్తం చిందించి పనిచేసిన ఒక పార్టీని విడిచి ఈరోజు టీడీపీ పార్టీలోకి రావడం అంటే చాలా గొప్ప విషయం ఇది. ఎందుకంటే ఈరోజు చూస్తున్న పరిపాలన ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ పరిపాలన చాలా అరాచకమైన పరిపాలన. ఎప్పుడు మేము చూడలేదన్న ఇలాంటి పరిపాలన. దీన్ని ఎండగట్టే పరిస్థితి ఉందాం, దానికోసం పోరాడదాం, దాన్ని ఎదురిద్దాం, నిలదీద్దాం అని ఒకే ఒక నిదానంతో మాకే పదవులు వద్దు, మాకేమీ వద్దు, మేము కష్టపడి ప్రజలకి న్యాయం చేసేంత మనం పోరాడతాం, అది మీతోనే సాధ్యమని నమ్మి ఈరోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే అది సాధ్యపడుతుందని నమ్మి ఈరోజు మన పార్టీలో చేరడం జరిగింది. మన ఎవరైతే సిపిఎం సిపిఐ సోదరులు వీళ్ళందరూ కూడా ఇక్కడే కాదు, అదేవిధంగా మన లక్ష్మీపేట పంచాయతీలో కూడా ఇందాక కార్యక్రమంలో కూడా గత 15-20 సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్యకర్తలు వచ్చి ఈరోజు మనం చేద్దామనేది చాలా గొప్ప విషయం. నిత్యావసర వస్తువుల నుంచి డీజిల్ పెట్రోల్ రేట్ల వరకు, అదేవిధంగా ఏదైతే మన ఇంటి పన్ను కానీ లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు చూసుకుంటే అయితే శూన్యం, అభివృద్ధి కార్యక్రమాలు శూన్యం. ఇలాంటి ప్రతి ఒక్క చిన్న చిన్న విషయం నుంచి పెద్ద పెద్ద విషయం వరకు అవినీతి తప్పితే కానీ అభివృద్ధి ఏ మూలన కూడా కనిపించలేదు. కాబట్టి ఈరోజు ఆ పార్టీ మీద వ్యతిరేకతతో దాని మీద పోరాటం చేద్దామని ఒకే ఒక నినాదంతో మనం వచ్చాం. తప్పనిసరిగా వీళ్ళందరికీ కూడా ఎవరైతే సోదరులు మన దగ్గరకు వచ్చారో వాళ్ళందరికీ కూడా మేము ఒకటే భరోసా ఇస్తున్నాం, మన పార్టీలో అన్ని విధాలుగా అవకాశాలు కల్పిస్తాం. అంతేకాకుండా ఏదైతే మన పోరాటంలో ఉద్రేకతం పెంచుతున్నాం, మనం ముఖ్యంగా గిరిజన ప్రాంతంలో ఉన్న సమస్యలు ఏదైతే ఉన్నాయో, అభివృద్ధి సమస్యలు కానీ లేకపోతే జీవో నెంబర్ 3 అనే సమస్య కానీ లేకపోతే ఏదైతే మైనింగ్ కోసం, బాక్సైట్ కోసం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో 89 జీవో కానీ, అదేవిధంగా ఏదైతే చిన్న చిన్న పిల్లలు, స్కూల్ పిల్లలు చదువుతున్న సీట్ల మీద కూడా చేస్తున్న అరాచక పరిపాలన ఏదైతే ఉందో, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ సీట్లు తీసేయడం కానీ, ఇలాంటివన్నిటి మీద కూడా మేము పోరాటం చేస్తాం. అందరు కూడా ప్రజలందరూ కూడా ఒకటే హామీ ఇస్తున్నాం, వాళ్ళ ప్రతి ఒక్క కష్టం వెనకాల టీడీపీ పార్టీ ఉంటుంది. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు, నారా లోకేష్ బాబు గారు ఉంటారు, ఇక్కడ మన నియోజకవర్గంలో మేమందరం కలిసికట్టుగా మేము పనిచేస్తున్నాం. ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క లీడర్, ప్రతి అందరూ కూడా ముందుకొచ్చి ప్రజలు నష్టపోతున్నారు, వాళ్ళు కష్టపడుతున్నారు, తెలియకుండానే వాళ్ళకి దోచుకుంటున్నారు అని ఒక నినాదం తీసుకెళ్లి ప్రజలందరికీ కూడా ఉత్తేజపరిచి వాళ్ళ కష్ట నష్టాల నుంచి కాపాడే కార్యక్రమం మేము అతి త్వరలోనే మేము ప్రారంభించబోతున్నాం అని మీ అందరూ తెలియజేసుకుంటున్నాం.